కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. నన్నెవరేం చేయలేరు అనుకుంటున్న చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టు అని కొడాలి అన్నారు. నేడు అన్న ఎన్టీఆర్ ఆత్మ శాంతించిన రోజని, ప్రపంచంలోని ఎన్టీఆర్ విగ్రహాల నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయని అన్నారు. 74 వయసులో ఎన్టీఆర్ని క్షోభ పెట్టిన చంద్రబాబు అదే వయసులో జైలుకెళ్తున్నాడన్నారు. దేవుడు ముందు ఎవరు తప్పించుకోలేరన్నది చంద్రబాబు విషయంలో నిరూపితమైందన్నారు. ఎంగిలి మెతుకులకు ఆశపడిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నాడు తండ్రిని క్షోభ పెట్టిన చంద్రబాబు కాళ్ల వద్దకు చేరారని విమర్శించారు. అన్న నందమూరి తారక రామారావుకి ఆత్మ శాంతించిన రోజు ఆయన విగ్రహాలు ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు వస్తాయి. ఎన్టీఆర్ రామారావుని ఇదే వయసులో 74 వయసులో మానసికంగా క్షోభ పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఎన్టీఆర్ రామారావుని ఒక అనాథలాగా కుటుంబానికి దూరం చేసి రోడ్డున పడేసినటువంటి ఈ దుర్మార్గుడు 420 గారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు చెప్పాడు ఎన్టీఆర్ రామారావు, వీడు ఒక అవినీతి చక్రవర్తి, వీడు ఒక 420, వీడు ఒక దొంగ, వీడు నన్ను వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటానికి నా ముఖ్యమంత్రి పదవి నా పార్టీని దొంగిలించినటువంటి వెధవ, వీడిని మట్టు పెట్టమని చెప్పి ఎన్టీఆర్ రామారావు ఆ రోజు పిలిపించారు. అయినప్పటికీ స్వార్థంతో వాళ్ళ యొక్క వ్యక్తిగత సంపాదన కోసం ఎన్టీఆర్ రామారావు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో తిరిగేటువంటి వ్యక్తులు రాజకీయ పదవుల కోసం చంద్రబాబు వేసేటువంటి ఎంగిల మెతుకులు కాసిపడి కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా వాటి బూట్ల దగ్గర కూర్చొని భయం చేస్తా అంటే, ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి స్కిల్స్ నేర్పుతాము, చదువుకున్నటువంటి పిల్లలకు అని చెప్పి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది, దాంట్లో 3,000 కోట్ల రూపాయలు శ్రీమెన్ అనేటువంటి కంపెనీ 10% కడితే మిగిలినటువంటి 2,700 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పి, ఆ డబ్బులు రాకపోగా ఈ బినామీ కంపెనీలకి 300 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుని పందికొక్కులాగా, 200,000 మంది పిల్లల డబ్బుని పందికొక్కులాగా తినేసి ఆ పందిలాగా ఓర పందిలాగా బలిసినటువంటి లోకేష్కి దారదత్తం చేశాడు ఈ ముసలి నక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6-7 నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా రాజకీయాలు చూడకుండా దీనివలన సింపతి వస్తుందా చంద్రబాబు నాయుడికి?